తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఫ్యామిలీ పెన్షన్లో విభిన్నమైన కేసులు ఎలా ఉంటాయి అనే దాని మీద, ఎలా ఎలా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్న దాని మీద రెండు మూడు వీడియోలు పెట్టాను. అది మంచి వైరల్ కూడా అయింది. అయినా చాలామంది ఫోన్లు చేసో, ఫోన్ నెంబర్ అడిగా, ఎవరి దగ్గర నా పట్టుకున్నో, లేకపోతే వాట్సాప్లలోనో కామెంట్లలోనో ఈ కేసుకి ఎలా సార్, ఈ కేసుకి ఎలిజిబిలిటీ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. కాబట్టి మళ్ళీ ఫ్యామిలీ పెన్షన్ గురించి డీటెయిల్స్ ఒకసారి పెడితే బాగుంటుంది అని అనిపించింది నాకు. ఫ్యామిలీ పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఒక ఉద్యోగో ఒక పెన్షనర్లో దురదృష్టవశాత్తు మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ తీసుకోవటానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఉద్యోగి 1 ఇయర్ రెగ్యులర్ సర్వీస్ చేసి ఉండి దురదృష్టవశాత్తు మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్కి వాళ్ళ కుటుంబం ఎలిజిబిలిటీ అవుతుంది అని చెప్పచ్చు. అయితే మెడికల్ సర్టిఫికెట్ చెకింగ్ అయిపోయి, మెడికల్ సర్టిఫికెట్లో ఈ ఫిట్ ఫర్ జాబ్ అని ఒక సర్టిఫికెట్ ఉండి ఉద్యోగంలో చేరితే 1 ఇయర్ లేకపోయినా ఒక్కరోజైనా సరే ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుంది అంటే, సర్వీసులో ఉండగా చనిపోతే, అంటే ఉద్యోగం చేస్తూ చనిపోతే, లాస్ట్ పేడ్ రాన్ చివరి నెల జీతం ఏదైతే ఉందో అందులో 50%, 10 ఏళ్ల కాలానికి 50% ఇస్తారు. ఆ తర్వాత ఆ పెన్షన్ 30% తగ్గిస్తారు. అలా కాకుండా పెన్షన్ అయి రిటైర్ అయిపోయిన తర్వాత చనిపోతే డేట్ ఆఫ్ డెత్ నుంచి 7 సంవత్సరాలు లేదా 67 ఏళ్ళు వచ్చేంత వరకు ఫ్యామిలీ పెన్షను 50% వస్తుంది. 67 ఏళ్ళు దాటిన తర్వాత లేదా 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 30% తగ్గిపోతుంది. ఎవరికి వస్తుంది? ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో స్పౌస్కి ఇస్తారు, భార్యకి, తర్వాత స్పౌస్ లేకపోతే చిల్డ్రన్కి, చిల్డ్రన్ కూడా లేకపోతే పేరెంట్స్కి, డిజేబుల్డ్ అంగవైకల్యం ఉన్న సిబ్లింగ్స్కి ఇస్తారు. ఎప్పటి వరకు ఇస్తారు? భార్య ఎవరైతే ఉందో, భార్య హస్బెండ్ చనిపోతే, లేదా విడోయరు భార్య లేదా భర్త ఎవరైనా సరే, వాళ్ళల్లో వాళ్ళు చనిపోయేంత వరకు కానీ లేదా వాళ్ళు రీమ్యారేజ్ చేసుకునే వరకు కానీ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. ఒకవేళ రీమ్యారేజ్ చేసుకున్నాక ఈ ఆమెకి వచ్చే ఆదాయం అన్ని రకాలుగా కలుపుకుని మినిమం ఫ్యామిలీ పెన్షన్ కంటే తక్కువ ఉంటే ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. మినిమం ఫ్యామిలీ పెన్షన్ కంటే ఎక్కువ ఉంటే ఫ్యామిలీ పెన్షన్ రాదు. రీమ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళ ఆదాయం లెక్క కట్టి ఆమె ఆదాయం ఎంత ఉంది, మినిమం పెన్షన్ కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది చూసి, ఒకవేళ తక్కువ ఉంటే పెన్షన్ కంటిన్యూ చేయొచ్చు రీమ్యారేజ్ తర్వాత కూడా, లేకపోతే రాదు. ఒకవేళ భర్త లేదా భార్య లేకపోతే, ఉద్యోగి యొక్క భర్త లేక భార్య లేకపోతే, పిల్లలు ఉంటే వాళ్ళ ఆర్డర్ ఆఫ్ బర్త్, పెద్దబ్బాయి, పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు ఉన్నారు అనుకోండి, పెద్దవాడి ముందు, పెద్దవాడికి 25 ఏళ్ళు వచ్చేంత వరకు, లేదా మ్యారేజ్ ఉద్యోగం వచ్చేంత వరకు, ఆ తర్వాత రెండు వాళ్ళకి, అట్లా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వస్తుంది. ఒకవేళ ట్విన్స్ అనుకోండి, ట్విన్స్ పుట్టారు కపుల పిల్లలు అని అనుకుంటే ఇద్దరికి 50-50% వస్తారు. ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే, ఒకవేళ ఇద్దరు మరణిస్తే పిల్లలకి, వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చేంత వరకు కానీ, ఇన్కమ్ వరకు కానీ, మ్యారేజ్ వరకు కానీ రెండు పెన్షన్లు, రెండు ఫ్యామిలీ పెన్షన్లు వస్తాయి. అప్పుడు లెక్కలు కట్టేటప్పుడు, రెండో ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేటప్పుడు మొదటి ఫ్యామిలీ పెన్షన్ ఏదైతే వస్తుందో పిల్లలకి, అది ఇన్కమ్ కింద పరిగణించరు. ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే, భర్త లేదా భార్య ఫ్యామిలీ పెన్షన్
ఉద్యోగి చనిపోయిన తర్వాత వచ్చే ఫ్యామిలీ పెన్షన్కి, తర్వాత పిల్లలు లేకపోతే అడాప్ట్ చేసుకున్నారనుకోండి వాళ్ళకి పెన్షన్కి ఎలిజిబిలిటీ లేదు. డిజేబుల్డ్, మతిస్థిమితం లేని వికలాంగులైన వాళ్ళు ఎవరైనా డిజేబుల్డ్ అనకూడదు అనుకుంటే, ఇప్పుడు దివ్యాంగులు అన్నారనుకుంటా, దాటితే వాళ్ళకి 25 ఏళ్ళు దాటినా కూడా వాళ్లకున్న డిజేబిలిటీ సర్టిఫికెట్ తీసుకుని ప్రతి 5 సంవత్సరాలకి డిజేబిలిటీ సర్టిఫికెట్ ఇస్తుండాలి. వాళ్ళకి లైఫ్ లాంగ్ డిజేబిలిటీ ఎర్నింగ్స్ ఏమీ లేకపోతే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది. డిజేబిలిటీ ఉన్న పర్సను పెళ్లి చేసుకున్నా కూడా ఆదాయం మినిమం ఫ్యామిలీ పెన్షన్ కంటే తక్కువగానే ఉంటే, పెళ్ళి అయిన తర్వాత కూడా దివ్యాంగులకి పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, చాలామందికి, సార్ మా ఫాదర్ డిజబిలిటీ అని సర్వీస్ బుక్లో రాయలేదు అని అంటాను, నాన్ ఇంటిమేషన్. అది లేకపోయినా ఉద్యోగి చనిపోయిన తర్వాత ఒకవేళ వికలాంగులైనా, ఆ పరిస్థితుల్లో ఈ 2 కేసుల్లో కూడా ఇంటిమేట్ చేయకపోయినా, ఎవరైతే ఉద్యోగి చనిపోయాడో తను దివ్యాంగుడు అని ఇంటిమేట్ చేయకపోయినా, తర్వాత మెడికల్ బోర్డు దగ్గర సర్టిఫికెట్ తీసుకుని అది ప్రొడ్యూస్ చేస్తే ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబిలిటీ అవుతారు. లేదు, చనిపోయిన తర్వాత ఇతను దివ్యాంగుడు అయిపోతే డిపెండెంట్ సర్టిఫికెట్ ప్లస్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ తీసుకున్నా కూడా ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబిలిటీ అవుతారు. అట్లాగే మైనర్ ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే గార్డియన్ ద్వారా వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా కీలకమైన అంశం ఏంటంటే, విడోడు లేదా డైవర్స్డ్ డాటర్, విడాకులు తీసుకున్నా లేకపోతే భర్త చనిపోయిన అమ్మాయి డిపెండెంట్ అయితే, ఆదాయం ఏమీ లేకపోతే, ఆదాయం మినిమం పెన్షన్ కంటే తక్కువ ఉంటే ఆమెకి లైఫ్ లాంగ్ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. వాళ్ళ పిల్లలు 25 ఏళ్ళు చేరేంత వరకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. వాళ్ళ పిల్లలు మ్యారేజ్ లేదా ఆదాయం కలిగినప్పుడు ఈమెకి ఇంకా పెన్షన్ ఆపేస్తారు, ఫ్యామిలీ పెన్షన్ లైఫ్ లాంగ్. పిల్లలకి 25 ఇయర్స్ దాటి వచ్చేంత వరకు వీళ్ళల్లో ఆర్డర్ ఆఫ్ బర్త్లో డిజేబుల్డ్ వాళ్ళు ముందున్నారనుకోండి, ఒక 2 పిల్లలు ఉన్నారు, ఒకరు డిజేబుల్డ్ ఒకరు మంచోళ్ళు ఉంటే, వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలంటే డిజేబుల్డ్ వాళ్ళకి ముందిస్తారు. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో డిజేబుల్డ్కి ప్రయారిటీ అన్నమాట. ఇంకొక అంశం ఏంటంటే, కోర్టులో కేసు వేశారు విడాకుల కేసు, విడాకులు ఇంకా రాలా, ఈ లోపల ఉద్యోగి చనిపోయాడు, కోర్టులో కేసు పెండింగ్ ఉన్నా కూడా ఆ డాటరు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబుల్. ఇంకొక కీలకమైన అంశం ఉంది, 2 పెళ్ళిళ్ళు చేసుకోవటం రూల్స్ రీత్యా చెల్లదు, కానీ 2వ భార్యకి పుట్టిన పిల్లలకి ఫ్యామిలీ పెన్షన్లో ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ మొదటి భార్యని పెళ్లి చేసుకున్నాడు, మొదటి భార్య చనిపోయింది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, 2వ భార్యని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వీళ్ళ పిల్లలు ఉన్నారు, మొదటి భార్యకి లేదు కాబట్టి వాళ్ళ పిల్లలకి 50%, 2వ భార్యకి 50% ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. మొదటి భార్య ద్వారా కలిగిన పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేసుకునో 25 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత ఆ పార్ట్ 50% మొదటి భార్య పిల్లలకు వచ్చిన పార్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీలు అందరూ ప్రయారిటీకి అయిపోతే ఆ భాగం మళ్ళీ 2వ భార్యకి 2వ భార్య పిల్లలకి వస్తుంది. ఒకవేళ పిల్లలు ఉన్నారు, భార్య విడాకులు తీసుకుంది, రీమ్యారేజ్ చేసుకోవాలా, పిల్లలకి ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది, వాళ్ళకి 25 ఏళ్ళు నిండిపోయింది అనుకుందాం, విడాకులు తీసుకున్న భార్యకి ఈ ఫ్యామిలీ పెన్షన్ వెళ్తుంది. ఇవి నేను కొన్ని సేకరించడం అంటే ఫ్యామిలీ పెన్షన్ రూలింగ్లో ఉన్నవి తీసి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ వెల్ఫేర్లో ఉన్న రూలింగ్స్లోని కొన్ని కేసులు నోట్ చేసుకుని చెప్పినవి. కేస్ లాస్ కూడా ఇచ్చారు, అందులో కేస్ లాస్ కూడా అంతకుముందు ఒక వీడియో పెట్టాను. ఇవి కాకుండా
వీడియో కింద, గతంలో పెట్టిన వీడియోల కింద దాదాపు 100-150 కామెంట్లు వచ్చినాయి. ఆ కామెంట్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేసులు ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కేసులు అందరూ కామెంట్లు చదువుతారో లేదో కాబట్టి ఆ కామెంట్లలో వచ్చిన పెక్యులియర్ కేసులను కూడా మనం అప్పుడప్పుడు ప్రస్తావించుకుందాం. ధన్యవాదాలు.